అన్న 2 నిమిషాలు సార్ ఐడి కార్డు లేకపోతే లోపల పంపించండి రా అన్న 2 నిమిషాలు ప్రిన్సిపల్ తో ఇప్పటికే 4-5 సార్లు పడినాయి నీ వల్ల ఒడమ నిన్న క్లాస్ కి వెళ్తానన్న 2 నిమిషాలు దాని సైట్ కొట్టుకొని వస్తా ఏమంటే అది బయట కూడా తిరగట్లా నువ్వు ఎంత సైట్ కొట్టినా అమ్మాయి పడదు గానీ ఎల్ల ఐడి కార్డు తీసుకొని రా పో ఏంది నీ సైట్ కొడతా పడదాదు నాకు పడదని ఎవరు చెప్పింది దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఏ క్యూట్ కపుల్ మరి నువ్వు ఎట్లా వెళ్తావురా క్లాస్ కి ఏ కాలేజ్ కొచ్చిన ప్రతిఒక్కడు క్లాస్ కి వెళ్తారా క్యాంటీన్ లేదా మాకు పారడే నేను గుడ్ దిస్తున్నా ఇల్లువే కట్టాలరా అడే అమ్మా ఏంది పుత్తనే నడుము ఘాట్ రోడ్ లో గాడి దిప్పినట్టు ఏ హైసిందా ఏంరా ఏంరా ఆ ఆ పొద్దు పొద్దునే నా వెంట పడుతున్నా ఏలేదా నేను నడుం చూద్దా అని హాస్టల్ బోర్డు బాగా వంటపడుతున్నా రోజు రోజు నడుం సైజ్ పెంచుతున్నావు ఏం తెలుసా నీకు నా నడుం గురించి నీ నడుం గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు దాన్ని చూసే కదా లవ్ చేసింది అసలు ఏం తెలుసురా నీకు నీ నడుం గురించి నాకేం తెలుసా నీ నడుం నేను ఫస్ట్ టైం చూసిన జూలై 12 2016 సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు నువ్వు కాలేజ్ స్టెప్స్ పైన కూర్చున్నప్పుడే అప్పుడు నీ నడుం సైజ్ 24 21 ఆల్డేజ్ నుంచి నువ్వు తిరిగి వచ్చేసరికి నీ నడుం సైజ్ 26 అప్పటి నుంచి నీ నడుం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నావు కానీ ప్రయత్నించి నీ మార్కులు తగ్గుతున్నాయి తప్ప నీ నడుం మాత్రం తగ్గట్లేదు నువ్వు 3 బ్రాండ్లు వాడతావు లీ లివైస్ ర్యాంగ్లర్ నువ్వు శారీ కట్టుకుని కాలేజ్ కి ఇప్పటి వరకు 8 times వచ్చావు కట్టుకున్న ప్రతి ఒక్కసారి బొడ్డు కిందకి 3 సెంటీమీటర్ల కింద కట్టుకుంటావు నువ్వు కూర్చుంటే రైట్ సైడ్ 2 మడతలు లెఫ్ట్ సైడ్ ఒక మడత పడుతుంది నీ బొడ్డుకు బెత్తేడు దూరంలో ఒక పుట్టుమచ్చ ఉంటుంది అది పుట్టింది కాదు పెట్టిందని నాకు మాత్రమే తెలిసే అయినా ఏ రోజే నేను బ్లాక్ బోర్డ్ చూసాను 24 గంటలు నేను నడుమే కదా చూసాను ఇప్పుడు కూడా నేను నడుము పట్టుకోవాలని నాకు ఎంత ఉందో తెలుసా మేడం చూసిన జాలి లేకనే చదువుకోరే ఇప్పుడు ఫోన్ ఏమైనా సైలెంట్లో ఉందా అమ్మాయి ఇద్దరు సార్లు ఫోన్ చేసింది అర్జెంటుగా ఫోన్ అంటే చెప్పమ్మా అర్జెంటుగా ఇంటికి రారా ఏమైందమ్మా చెప్పింది చెయ్యి అర్జెంటుగా రా నీ బోగట్టాలకి ఇలాంటి రోజులు వస్తాయని ముందే ఊహించాను ఛీ నీదే ఒక బతుక ఎందుకే అరుస్తావు పోతే పోయినాయి ఇప్పుడు నా ఆస్తి ఎవడెవడు దొబ్బేశాడో ఆడి కాడకెళ్ళి ఇచ్చేవని అడుక్కోవాలా నువ్వు అడుక్కోగానే వాళ్ళు ఇవ్వడానికి నీలాగా చేతకాని వాళ్ళు కాదు అవునే నేను చేతకానోడ్నే నాకేం తెలీదు తిండం తొంగోడం తప్ప అయినా నీ ఆస్తి నేనే అడుక్కోవడం లేదుగా నాకు తెలుసు నేనేం చేయాలి మీరేం చెప్పక్కర్లేదు నువ్వే రమ్మని పోరా పో మిమ్మల్ని ఇంకెవ్వరు బాగు చేయలేరు అసలు వీడు ఇప్పుడు దాకా తాగి తాగి పోగొట్టింది సరిపోక ఇప్పుడు మీకు ఉన్న పరువు ప్రతిష్టాన్ని కూడా రోడ్డుకి ఇడతామని చూస్తున్నాడా ఏమైంది వదునా అవ్వడానికి ఇంకేముంది కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టే అంత స్థితికి దిగజారిపోయాడు వాడు తాకట్ట నువ్వు ఒక్కదానివి ఆ తాకట్టు పాపారావు దగ్గర కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టి 25 లక్షలు ఇప్పించుకున్నాడట జలసాలు చేసి దాన్ని కూడా పోగొడితే కానీ వీడికి మనశ్శాంతి ఉంటుందే ఏమంటున్నావు నేను ఎంత అరిసినా వీడు చెవిన ఎక్కించుకోడు ఇదిగో
ఈ కొంపకని ఇంతో అంత మర్యాద ఉందంటే ఆ మండపం వల్లనే. దాన్ని కూడా పోగొట్టి మా నాన్నకున్న గౌరవాన్ని చెడగొట్టొద్దని చెప్పు. నా పెళ్ళైన తర్వాత మీ తాత నన్ను ఒక్కటే అడిగాడు, ఎలా అయినా కళ్యాణ మండపాన్ని కాపాడుకోమని. మీ తాత చివరి రోజుల్లో చాలా బాధపడినాడు. ఈ రోజు ఇలా అవుతుందని ఆయనకు ముందే తెలుసు. అందుకే కళ్యాణ మండపాన్ని నా పేరుని రాసిపెట్టినాడు. మీ నాయనకి ఎంత చెప్పినా నేను అరిచినట్టే ఉంటుంది. నా బాధ అర్థం కాదు. నీకు చెప్తావు అంటే నువ్వేం పట్లట్టే ఉంటావు. ఇప్పటికి 20 సార్లు చెప్పుంటాను. నువ్వేమో అమెరికా పోతారో అమెరికా పోతానా అంటానే ఉంటావు. బయట నుంచి వచ్చిన దాన్ని నేను చెప్తున్నాను. శ్రీ రాజలక్ష్మి కళ్యాణ మండపం అంటే ఎంత గొప్ప పేరుందో తెలుసా? నా మాటేనరా, మీ తాత కోసమైనా నువ్వు ఆ కళ్యాణ మండపాన్ని చూసుకోరా. వీడొచ్చాడేంటి? అమ్మ కొడుకులు కలిశారంటే రోజు ఉండేదానికంటే ఈరోజు డోసు ఎక్కువ ఉంటుందన్నమాట. దో వచ్చినాడు చూడు మీ నాయన. ఏదో యుద్ధంలో 100 మంది తలకాయలు నరికిన యోధుడిలాగా. నీ అమ్మ నీ ఒక్క తలకాయ నరికితే చాలు ప్రశాంతంగా ఉండొచ్చు. కాదురా కట్టప్ప శివగామి. రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎత్తవేరా? ఇంట్లో ఒక ఆడదుంది, అదేవైంది? పట్టించుకుని నీకేమైతుందే? అయితే గీతే ఏమన్నా నాకు కావాలి. ఎప్పుడు చూడు లోడలోడ వాగుడు. మొగుడన్నాక బాధ్యతతో ఉండాలి, అప్పుడే ఇల్లు సక్రంగా ఉంటుంది. ఇదిగో ఇలా ఉన్నదంతా ఊడ్చుకుంటూ పోతే అప్పుడు అందరం కలిసి రోడ్డు మీద పడాలి. ఇలా ఆయన ఏ టైంలో దీనికి శాంతి అని పేరు పెట్టినాడు గానీ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. 2 రోజులు ఇంటూ తిని మహా ఎలా పెట్టాడు చూడు. రే చూడరా మీ నాయన్ని, ఈ బడిలోకి వెళ్ళే పిల్లాళ్ళ ఇలా పాపడిట ఎలా దూకుంటున్నాడు. ఇప్పుడు నన్ను చేయమంటావే? భరతనాట్యం చేయమంటావా? భరతనాట్యం సిగ్గులుండరా మీకు అసలు. ఈ కొంపలో నీకు విలువ లేదు. తండ్రిలా ఎవరైనా చూస్తున్నాడా? భర్తలా ఎవరైనా చూస్తున్నారా? ఇక నువ్వు ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండకూడదు. చూడరా మీ బాబు బాధ కూడా మర్చిపోయాడు. బాధకో. హ్యాపీ మోహన్ చూడు కోతిలాగా. నాకున్న ఒక్క పొలాన్ని నీకు రాసిచ్చి నేను దిద్దుకోలేని తప్పు చేశాను పాపారావు. నన్ను ఇలా మోసం చేయడం తప్పు. నా కూతురు చదువుకు నువ్వు ఇచ్చింది 15 లక్షలు, ఇప్పుడు దాని విలువ 50 లక్షలు. ఇప్పుడు నీ ఆఖరి గడువు తేదీ ఇదిగో ఈరోజు. నా డబ్బులు నాకు ఇచ్చేసి ఈ పేపర్లు పట్టుకు. ఎంత ప్రయత్నించినా ముట్టట్లేదు. ఆఖరికు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఇవ్వద్దని బెదిరిస్తే ఎలా ఇస్తారా? ఆ పొలం మీద నువ్వే తాకట్టు పెట్టుకొని నా కూతురు పెళ్లికి అయ్యే డబ్బులైనా ఇవ్వు పాపారావు. నీ కూతురు చదువుకి నేను డబ్బులు ఇచ్చి దాని పెళ్లికి నేను డబ్బులు ఇచ్చి ఎందుకు నువ్వు దాన్ని కనడం? అలా పాపారావు నీకు దండం పెడతాను. నాకు ఈ పొలం తప్ప ఏరే దిక్కు లేదు. వాడు మూర్ఖుడ్రా, వాడు ఇవ్వడు. ఇంకా పెద్ద నియమానికి ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. రేపు బాబు పోయిందని ఇలా మోసం చేయడం తప్పు పాపారావు. డబ్బు లేనప్పుడు అంత హంగు అరపడం ఎందుకయ్యా? ఏ సత్రంలోనే పెళ్లి చేసుకుంటే డబ్బు ఉన్నాడు ఒకే జీవితం కావాలనుకున్నా, డబ్బు లేనోడు ఒకే జీవితం కావాలనుకున్నా, వాడికి మనకి ఎచ్చేసై ఉండదు బాబా. వీళ్ళకి ఎవడు బుద్ధి చెప్తాడు? రేపు నెలలో కూతురు పెళ్లి పెట్టుకున్నట్టున్నావుగా. ఇంకేం పెళ్ళిరా, తాగడ బాబారతో పెట్టుకున్నాడుగా. ఇంకా పెళ్లి జరిగినట్టే మనం చూసినట్టే.
ఎవరు బాబు నువ్వు? ఎస్ఆర్ కళ్యాణ మండపం వారసుడు సార్. ఓరు ధర్మగడ కొడుకు నువ్వు? మీ అయ్యతో మాట్లాడమంట కదరా నువ్వు. బాగుపడే లక్షణాలు ఉంటాయి కదా ఈ కొరణ కొడుకులకి. మీ నీతో కొంచెం మాట్లాడాలి. వచ్చా నా కొడుకుతో ఆయన ఎందుకు మాట్లాడేది? అవును మరి, ఇంకా పలకాబల బొంబట్టి రుద్దుకుంటున్నాం. బూతి మీద మీసాలు ఇప్పుడిప్పుడే వస్తున్నట్టున్నాయి. పెద్దలతో ఎట్లా మాట్లాడేది నేర్పించలేదా మీ నాయన? గడ్డాలు నడిచిపోతున్న బుద్ధిరాణాలతో ఇంకెలా మాట్లాడాలి? నీ మోసం నా కళ్యాణ మండపం వరకు వచ్చింది, దాని గురించే మాట్లాడదాం వచ్చా. నాతో మాట్లాడడానికి ఏముందిరా, నీ అయ్యతో మాట్లాడుకో. ఆయనే కదా టాకెట్ పెట్టి డబ్బులు తీసుకుపోయినాడు నా దగ్గర. రాయడానికి ఆయన ఎవరు, రాయించుకోవడానికి నువ్వెవరు? అది మా అమ్మ పేరు మీద ఉంది. ఎంత మోసం చేసినారా? బాక్సర్ బండ్లు వచ్చి పేపర్లు పెడితే చదవకుండా డబ్బులు ఇచ్చినారా నేను? ఏముందిలేండి సార్, వాళ్ళ నాయనకి రెండు పెగ్గులు పోసినట్టు వాళ్ళ అమ్మకు కూడా రెండు పెగ్గులు పోస్తే సరిపోద్ది. అమ్మలకి పెగ్గు పోయడం ఏంటన్నా, బుద్ధి లేకపోతే కానీ. నువ్వు మోసం చేస్తే ఎందుకు చేసావు అని మా నాన్న నడకపోవచ్చు, కానీ నేను అలా కాదు. ఇరవై నాలుగు గంటలు కుర్రాలు బాగుపడాలి కుర్రాలు బాగుపడాలని అంకుల్, మీరు బాగుపడరా? వెరీ డిసప్పాయింటెడ్ అంకుల్. మమ్మల్ని గెలకద్దు, మేము బాగుపడతాం. అంకుల్, ఇలా అంటే మీకు వెటకారంగా అనిపించచ్చేమో, నేను మీకు బాగా కావాల్సిన వాళ్ళకు.